ఆంధ్రప్రదేశ్ పై చంద్రబాబు ఫుల్ క్లారిటీ తో ఉండడమే కాదు కూటమి ప్రభుత్వం పైన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఎన్నికలు అయిపోయాయి కూటమి పార్టీలతో పని లేదనుకుంటే పొలిటికల్ గానే కాదు ప్రభుత్వ పరంగాను సీన్ రివర్స్ అవుతుందనే అంచనాకు బాబు వచ్చేసినట్లు కనిపిస్తుంది అందుకోసమే 2029 లోనూ మళ్ళీ కూటమి గానే ఎన్నికలకు వెళ్తామనే సంకేతాలు ఇచ్చారు అసలు చంద్రబాబు కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి కూటమి పార్టీల సమన్వయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు 2029 ఎన్నికల్లోనూ కూటమి కొనసాగనుందనే సంకేతాలు ఇచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నుంచి ఇలాంటి కామెంట్ ఎవరూ ఊహించలేదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తవలేదు అప్పుడే ఆయన నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉందని చర్చ మొదలైంది అసలు కూటమి పార్టీల విషయంలో చంద్రబాబు ఏం ఫీల్ అవుతున్నారనేది ఆసక్తి రేపుతోంది నిజానికి చంద్రబాబు సీఎం గా పగ్గాలు చేపట్టే నాటికి ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఖజానా ఖాళీ అవ్వడమే కాదు బోనస్ గా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపాలన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలన్నా ఖచ్చితంగా కేంద్రం సహకారం అవసరం ఇప్పుడు ఏపీలో నడుస్తున్నది కూడా అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారకుండా ఉంది అంటే అందుకు కేంద్రమే కారణమనే టాక్ వినిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది నెలల్లో కేంద్రం నుంచి అందిన సహకారం వచ్చిన నిధులు ఏపీకి కొంత ఆసరగా నిలిచాయి ఇదంతా ఎన్డీఏతో కలిసి ఉండడం వల్లే సాధ్యమైందనే భావన చంద్రబాబులో ఉంది అన్నింటికంటే ఫైనాన్స్ అయితే 10,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి వడ్డీ కట్టాలి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి బారో చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లేదు కాస్తో కోస్తో కేంద్రం వచ్చింది కాబట్టి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా నిలదొక్కున్నాం లేకపోతే మనం వచ్చిన అరాచకమే ఉండేది ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండడం వల్లే కేంద్రం ఏపీకి ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు అడిగిందే తడువుగా లేదనకుండా కాదనకుండా ఎంతో కొంత సాయం చేస్తుంది అందుకే కూటమి పార్టీల విషయంలో చంద్రబాబు చాలా క్లియర్ గా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళితేనే విజయం సాధిస్తామని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు 2029కి మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏలో కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ముందుకొచ్చి మనకు ఓట్లేశారు అవతల ఉండే అరాచకాలు చూసి మీరు ముగ్గురు కలవాలి అనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు కానీ మళ్ళీ మనం గెలవాలంటే అటు కేంద్రం చేసిన పనులు కానీ చేస్తున్న పనులు కానీ మనం చేసే పనులు కానీ ఎన్డీఏ మొత్తం అక్కడ కేంద్రం రాష్ట్రంలో చేసే పనులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది దీనికి ఎలాంటి మెకానిజం ఉంటే బాగుంటుందో మన రాష్ట్రంలో మనం ఆలోచించాలి కేంద్రంలో ఏం చేయాలో వాళ్ళకు కూడా గైడ్ చేసే పరిస్థితి రావాలి అల్టిమేట్గా అందరూ కూడా ఈ అనుసంధానం కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా జరగాలి 2029లో మళ్ళీ కూటమిగానే బరిలోకి దిగుతామని చంద్రబాబు క్లియర్ ఇండికేషన్ ఇచ్చేశారు ఓ పక్కన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూనే మిత్రపక్షాలున్న 29 నియోజకవర్గాల్లోని నాయకత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసి ఉండాలనే సందేశాన్నిచ్చారు చంద్రబాబు